హలో అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? సో ఈ రోజు వీడియో వచ్చేసి నేను మా పాప కుట్టించిన లెహెంగాలో ఇంకా కలర్స్ ఉన్నాయా, అవి ఎలా పర్చేస్ చేసుకోవచ్చక్క, వాటి కోడ్స్ ఏంటి అని అడుగుతున్నారు కదా. సో చూపిస్తాను నేను, దాంట్లో వచ్చిన ఇంకా కొత్త కలర్స్ కూడా చూపిస్తా. నేనైతే మా పాపకి ప్రిఫర్ చేసిన కలర్ ఇదన్నమాట. సో అప్పుడు నాకు ఇంకా బ్లూ చూడలేదు నేను, గ్రీన్ లాంటిది డిఫరెంట్ డిజైన్ చూపించాను కదా. సో ఈ డిజైన్ లో మాత్రం ఈ రోజు మనకి 3 కలర్స్ చూపిస్తాను నేను. ఈ పర్పులిష్ పింక్ అయితే నేను లాస్ట్ టైం మీకు చూపించాను, చాలా సార్లు చూపించాను, చాలా మంది అడుగుతూనే ఉన్నారు స్టిచ్చింగ్ అయిందా అక్క అని. స్టిచ్చింగ్ వీడియో అయితే నేను షేర్ చేశాను. సో ఇలాంటి దాంట్లోనే కలర్స్ ఉన్నాయా అక్క అని అడిగారు. సో నేను ఇలాంటి సేమ్ లెహెంగా టైప్ లో 2 కలర్స్ చూపిస్తాను ఈరోజు. ఇది చూడండి, ఇలా వచ్చింది అనమాట. మొత్తం కింద ఇలాంటి బ్యూటిఫుల్ బార్డర్ వస్తుంది, ఇలా క్రష్డ్ డిజైన్ అనమాట. సో నేను ఈ లెహెంగా తనకి ఒక అకేషన్ కోసం ప్లాన్ చేశాను. సో దీనికి రిలేటెడ్ గా కొంచెం జ్యువెలరీ అది కూడా ఒకటి పర్చేస్ చేశాను, మీకు లాస్ట్ వీడియో ఎండింగ్ లో చూపిస్తాను. అంటే ఇప్పుడు గర్ల్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి ఏంటి, మనం ఏదన్నా లెహెంగా వేసినా కరెక్ట్ నెక్ పీస్, శాండిల్స్, బ్యాంగిల్స్ ఇవన్నీ చూడాలి. సో అలా నెక్ పీస్ ఒకటి షేర్ చేస్తా. ఈ లెహెంగా కుట్టించిన తర్వాత తను వేసుకున్నాక చాలా తను ఫీల్ అయిన కంఫర్ట్ ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ ఇదండి, ఇది నీట్ గా నిలబడుతుంది. సో నాకు ఆల్మోస్ట్ నేను ఇక్కడ పెట్టుకుంటే కిందికుంది అనమాట. మనం కావాలంటే చిన్న పట్టీ వేయించుకోవాలి. మా పాప హైట్ ఇప్పుడు నార్మల్ గా గర్ల్స్ వాళ్ళు హీల్స్ వేస్తారు కాబట్టి అప్పుడు సరిపోతుంది, సెట్ అయిపోతుంది. మంచి ఓవర్ హెవీ లెహెంగాలా కాకుండా లైట్ వెయిట్ లో వచ్చి చూడటానికి హెవీగా ఉంటుంది. ఎందుకంటే ఈ కలర్ కానివ్వండి అండ్ ఈ బార్డర్ కూడా చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఈ బార్డర్ మీరు వీడియోలో కంటే రియల్ గా చూస్తే ఇంకా అట్రాక్టివ్ ఉంది. మంచి కలర్ కాంబినేషన్ అండ్ ఈ బార్డర్ కూడా ఇలా గుబ్బురుగా నించి ఉంటుంది అనమాట. అండ్ క్రష్డ్ ఫ్యాబ్రిక్, లేటెస్ట్ స్టైల్ క్రష్డ్ ఫ్యాబ్రిక్. సో దీంట్లో నేను ఇంకో కలర్స్ అనేవి చూపిస్తా, వీటి కలర్ కాంబినేషన్స్ ఎలా వచ్చేసి కలర్ కాంబినేషన్ వచ్చేసి బార్డర్ ఏ కలర్ అయితే వచ్చిందో అది దుపట్టా వస్తుంది. దుపట్టా ఫ్యాబ్రిక్ నేను సపరేట్ గా మా పాప కోసం ఇలాంటి ఫ్యాబ్రిక్ దుపట్టాస్ తీసుకుంటే ఒక్కొక్కటి 800 ప్రైస్ పడింది నాకు, ఓన్లీ దుపట్టా అయితే. అది డెఫినెట్ గా నా శ్రీనివాసలో పడింది నాకు ఆ ప్రైస్. సో మనకి ఇంత కర్వీ డిజైన్ వచ్చిన దుపట్టా, ఈ సిల్క్ మంచి షైనీ సిల్క్ ఫ్యాబ్రిక్ లో దుపట్టా అండ్ క్రష్డ్ ఫ్యాబ్రిక్ లో లెహెంగా అనమాట. సో దీనికి వచ్చిన బ్లౌజ్ పీస్ నేను ఎలా స్టిచ్ చేశానని లాస్ట్ టైం ఒకసారి చూపించా, ఒకసారి మళ్ళీ చూపిస్తాను. సో తను వేసుకున్నప్పుడు నాకు అనిపించింది, నేను కొన్ని విషయాలు మీతో షేర్ చేయాలి అనుకుంటున్నా. సో అంటే బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిన తర్వాత నేనైతే వేసుకున్నది నార్మల్ ఇలా పెట్టుకున్నది, నేను లాస్ట్ టైం పిక్స్ షేర్ చేశాను. వేసుకుంది అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి. ఇదైతే లంగా మీకు తెలుసు, క్రష్డ్ లెహెంగా అండ్ లోపట్ సైడ్ కూడా వచ్చేసి మనకి ఈ బార్డర్ కే ఇది ఇలా పట్టీలాగా వస్తుంది కాబట్టి క్యాన్ అవసరం లేదు. అండ్ లైనింగ్ కూడా మనకి మంచి ఈ సిల్క్ చిన్నాన్ సిల్క్ ఆ టైప్ లో, చిన్నాన్న శాంటో సిల్క్ అంటారు, అది లైనింగ్ వచ్చింది అనమాట. ఓకే, సాటిన్ వస్తే మళ్ళీ హెవీ అయిపోతుంది. ఈ ఫ్యాబ్రిక్ కి అసలు వెనకాల కానివ్వండి, ఈ ఫ్యాబ్రిక్ చాలా అంటే ఇది చాలా బాగుంది. ఈ క్రష్డ్ టైప్ వచ్చి అండ్ మంచి కాంబినేషన్స్ తోటి బార్డర్స్ వచ్చాయి. మీకు ఎవరిదన్నా రిసెప్షన్ ఫంక్షన్స్ అలా ఉన్నాయి అంటే నైట్ పార్టీస్ లో వేసుకుంటే బాగుంటుంది, డెఫినెట్ గా ట్రై చేసి చూడండి. అంటే ఇవి ఈ లెహెంగాస్ ఏంటి అంటే, కొన్ని లెహెంగాస్ ఎలా ఉంటాయంటే కొన్ని చెమ్కీ చెమ్కీ ఓవర్ గ్లిటరీ అయిపోయి 1 or 2 యూజెస్ కే పనికొస్తాయి, ఎక్కువ యూజ్ చేయలేము. కానీ ఇది ఈ క్లాత్ సాఫ్ట్ క్లాత్ ఉండడం వల్ల డెఫినెట్ గా ఏ ఏజ్ వాళ్ళైనా ట్రై చేయొచ్చు. గ్లిటరీ వర్క్ వచ్చినవి ఏంటంటే వాష్ చేయలేము, ఇది వాష్ చేయొచ్చు, వాష్ చేసి కూడా వాడుకోవచ్చు అనమాట. సో దట్ ఈస్ ద థింగ్, బికాజ్ ఎందుకంటే దీంట్లో ఓవర్ గ్లిటరీ అంటూ ఏం లేదు ఈ ఫ్యాబ్రిక్. కాకపోతే షాంపూ వాష్ చేసుకోండి ఈ క్లాత్ కి, అయితే వాష్ చేస్తే అయితే ఏం కాదు, ఎట్లా పడితే అట్లా స్క్వీజ్ చేయదు అంతే, ఎందుకంటే ఇది క్రష్డ్ వచ్చింది కదా. అండ్ షాంపూ వాష్ చేసుకోండి, ఓకేనా, షాంపూ వాష్ చేసుకోవచ్చు. ఇది వాష్ చేసుకుని యూజ్ చేసుకునే టైప్ ఆఫ్ లెహెంగా ఫ్యాబ్రిక్ అనమాట. చూడండి, ఇది నేను ఇలా ప్రిన్సెస్ కట్ కుట్టించాను, ఫ్రంట్ వర్క్ వచ్చేలాగా. నేను ఏంటంటే పాపకి మంచిగా మొత్తం లంగా వరకు, ఇదిగోండి లంగా వరకు ఇక్కడ స్టార్ట్ అయ్యేదాకా హైట్ రావాలని ఇలా పెట్టించాను నేను, తన క్రాప్ టాప్ లాగా రావాలని. అండ్ మనం ఈ నెక్ ని ఇలా డిజైన్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు మనకు సెట్ లో డిజైన్స్ ఎలా వచ్చాయని నేను మీకు షేర్ చేశాను, మిగతా 2 సెట్స్ లో వచ్చిన దాన్ని మనం ఎలా చేసుకోవచ్చు. ఈ సన్న పట్టి అన్ని మనకు దొరికేస్తుంది మీషోలో కూడా. ఈ లేస్ కావాలి అంటే నేను మీ లేసెస్ రిలేటెడ్ ఒక వీడియో చేశాను, దాంట్లో గోల్డ్ అండ్ సిల్వర్ కాంబోలో లేస్ తీసుకున్నా. అలా లేస్ తీసుకుని ఇలా కుట్టించుకోవచ్చు. ఓకే, ఇదిగోండి ఫ్రంట్ అండ్ బ్యాక్.
ఇలా కుట్టించా, వెనకాల ఎక్కువ డిజైన్ వచ్చేలాగా ప్రిఫర్ చేశాను. టైలర్ కి ఏం చెప్పానంటే నెక్ ఎలా ఉంది అలా సెట్ చేయడం ట్రై చేయొద్దు, బ్లౌజ్ ఈ ఇప్పుడు బ్యాక్ సైడ్ అంతా మనకి ఇట్లా బూటీ కనిపించేలాగా సెట్ చేయమన్నా. హ్యాండ్స్ అన్నమాట, హ్యాండ్స్ వచ్చేసి ఇదిగోండి వెనకాల కొంచెం ఇలా డిజైన్ రాలేదు, బట్ ఇలా రాకపోవడం వల్ల మనకి క్లాత్ అనేది ఇంకా ఎక్కువ డేస్ మంచిగా ఉంటుంది. కరెక్ట్ గా ఫ్రంట్ హ్యాండ్స్ డిజైన్ అనేది మంచిగా వచ్చింది. ఇదిగోండి హ్యాండ్స్ డిజైన్, పాపకి అంటే ఫుల్ ఎల్బో తీసుకోలేదు, ఇంత వరకు వస్తుంది. 9-10 తీసుకున్నాను నేను, కొంచెం ఇక్కడ పింక్ కనిపిస్తుంది కానీ 10 తీసుకున్నాను అనమాట హ్యాండ్. ఓకే, ఇలా ఇలా స్టిచ్ చేయించుకోవచ్చు. ఈ టిప్స్ అంటే బ్లౌజ్ పరంగా జస్ట్ ఇదే, నెక్ మన వైజ్ గా మన పరంగా సెట్ చేసుకొని కుట్టించుకోండి నెక్, దీనికి వచ్చిన డిజైన్ పరంగా కాకుండా. అండ్ బ్యాక్ సైడ్ ఫ్రంట్ లో దుపట్టాతో కవర్ అవుతుంది కాబట్టి బ్యాక్ సైడ్ ఎక్కువ వర్క్ వచ్చేలాగా చూసుకోండి. ఓకేనా, ఇలా అయితే నేను కుట్టించాను, మీకు హెల్ప్ అవుతుందని మీకు షేర్ చేస్తున్నా. అండ్ దీనికి వచ్చిన దుపట్టా అసలు లవ్లీ కలర్ అండ్ దుపట్టా. ఈ బట్ట షైనీకి సెల్ఫ్ షైన్ ఉండడం వల్ల ఎప్పుడన్నా వేసుకున్నా చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తుంది. ఇదిగోండి కర్వీ బార్డర్, మీకు తెలుసు కర్వీ బార్డర్ ఇప్పుడు ఎంత హిట్ ఇట్లా ఈ స్టైల్. సో ఈ ఇలా సెల్ఫ్ అక్కడక్కడ బూటీ వస్తుంది, మొత్తం సెల్ఫ్ బూటీ వస్తుంది. మంచి క్రేప్ సిల్క్ అనే అంటారేమో, షైనీగా ఉంది, లైట్ వెయిట్ ఉంటుంది, మొత్తం లెహెంగా కూడా లైట్ వెయిట్ ఉంటుంది. లైట్ వెయిట్ లో అట్రాక్టివ్ కలర్స్ తీసుకొని వాషబుల్ ఉండాలి అని అనుకుంటే ఈ లెహెంగా ప్రిఫర్ చేయొచ్చండి. ఇదిగోండి కంప్లీట్ లుక్ అయితే ఇలా ఉంటుంది. నేను దీని రిలేటెడ్ పేజ్ ఇస్తాను, ప్రైస్ కో డీటెయిల్స్ స్క్రీన్ పైన ఇచ్చేస్తాను. అండ్ ఇదిగోండి, అండ్ ఇంకొక విషయం నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. నేను ఇది షాప్ డీటెయిల్స్ మీరు అన్నారు ఈ మధ్య అలా సెర్చ్ చేయమని, మీరు ఏ ప్రోడక్ట్ చూపించినా. సో దీనికి రిలేటెడ్ కూడా షాప్ డీటెయిల్స్ అనేవి కింద వస్తున్నాయి. మీరు అందరు చాలా మంది అక్క ఇన్ని శారీస్ కానీ ఇన్ని ప్రోడక్ట్స్ ఏం చేసుకుంటారు అని అడుగుతున్నారు కదా, రీసేల్ చేస్తారా అని అడుగుతున్నారు. సో రీసేల్ నేను కొన్ని ప్రోడక్ట్స్ కి చేద్దాం అనుకుంటున్నాను. సో రీసేల్ అంటే ఇప్పుడు నేను ఈరోజు ఈ ప్రోడక్ట్స్ చూపిస్తాను, వీటికి సంబంధించి కింద నేను మీకు ఏమంటారు ఫోన్ నెంబర్ ఇచ్చేస్తా. ఓన్లీ వాట్సాప్ చేయాలి, ప్లీజ్ ఓన్లీ వాట్సాప్ చేయాలి. నా ఫోటో నేను చూపించినప్పుడు ఫోటో, మన వీడియోలో మీరు ఏ ప్రోడక్ట్ చూసారో ఆ ప్రోడక్ట్ ఫోటో పెట్టి అవైలబిలిటీ ఉందా లేదా చెక్ చేసి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సో నేను ఆ ఫోన్ నెంబర్ ఇస్తాను, ప్లీజ్ కాల్ చేయొద్దు, వేరే పర్సనల్ మెసేజెస్ ఏం పెట్టకూడదు ప్లీజ్. ఇది వచ్చేసి ఓకే వా బ్లూ అండ్ రెడ్ కాంబినేషన్, బ్లూ చాలా బాగుంది, మనకి ఇవి థిక్ గా ఉండేసరికి వెల్వెట్ కలర్స్ లా కనిపిస్తున్నాయి. ఇది రెడ్ అంటే ఇదిగోండి పింకిష్ రెడ్ అన్నమాట, ఇది దుపట్టా. ఓకే, నేను మీకు నెంబర్ ఇస్తాను, ఇట్స్ జస్ట్ ఫర్ రీసెల్లింగ్ అన్నమాట. మీరు కావాలి అనుకుంటే ఇవే ప్రొడక్ట్స్ షిప్పింగ్ అలా చేస్తాను. ఓకే, ఇది వచ్చేసి ఓకే. అండ్ దీనికి బ్లౌజ్ పీస్ ఇలా అటాచ్ వస్తుందండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు, బ్లౌజ్ పీస్ అటాచ్ వస్తుంది. ఈ బ్లౌజ్ పీస్ కూడా ఫస్ట్ బ్లౌజ్ పీస్ చూపించేస్తాను మీకు, ఇదిగోండి ఇదిగోండి నెక్ వచ్చేసి మనకి ఇలా ఇలా ఇస్తున్నారు అనమాట, నెక్ వాళ్ళు ఇలా ఇస్తున్నారు. సో ఈ నెక్ అనేది సరిపోనప్పుడు నేనైతే అలా ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. సరిపోతుంది అంటే నాకు బ్రాడ్ షోల్డర్స్ ఉన్న వరకు ఈ నెక్ సరిపోలేదు. సో నేను అందుకోసమని నెక్ ఇంకొంచెం కట్ చేపించేసి బూటీ ఎక్కువ వచ్చేలాగా పెట్టుకున్నాను. ఓకే, సో ఇలా అనమాట బ్యాక్ బూటీ కనిపించేలాగా పెట్టుకోండి, ఫ్రంట్ లో మనకి దుపట్టా కవర్ అవుతుంది. లేదు అనుకుంటే దుపట్టా ఎక్కువ కవర్ చేసుకోమంటే ఫ్రంట్ లో బూటీ ఎక్కువ వచ్చేలాగా చూసుకోండి. ఓకేనా, అండ్ హ్యాండ్స్ ఇది కూడా హ్యాండ్స్. సో ఈ హ్యాండ్స్ మీద వర్క్ ఇది బాగా హిట్ అయింది, నేను ఒక 3-4 వెరైటీస్ లో చూపించాను, ఇలా వర్క్ వచ్చినవి బాగా హిట్ అయ్యాయి. సో డెఫినెట్ గా చూడండి ఇదిగోండి వర్క్ సిల్వర్ వచ్చి, సిల్వర్ ఇప్పుడు మనకి విక్టోరియన్ పాలిష్ జ్యువెలరీ అని సిల్వర్ పాలిష్ లో బాగా జ్యువెలరీ వస్తున్నాయి. ఆ జ్యువెలరీతో పేరప్ చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది, అసలు చాలా నీట్ గా వచ్చింది. దీనికంటే కూడా ఇప్పుడు నేను మా పాప కుట్టించానా, ఓకే ఇది కూడా అంతే బాగుంది దగ్గరగా చూస్తే. సో చాలా నీట్ గా ఉంది, మీకు దగ్గరగా చూపిస్తాను ఇదిగోండి. సో నీట్ గా ఉంది, బాగుంది కదా, ఇది హ్యాండ్స్ పైకి వస్తుంది, హ్యాండ్స్ పైకి వస్తుంది వర్క్. ఇప్పుడు లెహెంగా చూసేద్దాం, బ్లౌజ్ చూపించేశాను. లెహెంగా ఇది వచ్చేసి మనకి డబల్ ఎక్సెల్ వర్క్ వస్తుంది అండి, ఇదిగోండి నడుము నేను మీకు ఇట్లా ఓపెన్ గా చూపిస్తున్నా, డబల్ ఎక్సెల్ వాళ్ళ వర్క్ వస్తుంది ఇదిగోండి. ఓకే, డబల్ ఎక్సెల్ వాళ్ళ వరకే వస్తుంది. ఓకేనా, చూడండి ఇట్లా, అండ్ మొత్తం లెహెంగా, మొత్తం లెహెంగా కింద మనకి 3 మీటర్స్ బ్రాడ్ వస్తుంది. ఇంక ఇది ఇంకొంచెం బిగ్ సైజ్ ఉంది, మా పాపకు తీసుకుందాం అనుకుంటే ఇది బిగ్ సైజ్ ఉంది.
ఇదిగోండి బార్డర్ ఇది. ప్లీజ్ మిస్ అవ్వకండి. మీ ఇంట్లో ఏదైనా అకేషన్ ఉంది అంటే మనం మార్కెట్ కి వెళ్ళి డెఫినెట్ గా చూసి ఒక 2000, 3000, 4000 లెహెంగాస్ కలా పెడతాం కదా. సో మీకు కొంచెం వాషబుల్ ఉండాలి లేదా మనం స్టిచ్ చేయించుకున్నట్టు డిజైనర్ లుక్ రావాలి అంటే ఇవి ప్రిఫర్ చేయొచ్చు. సో మీరు డైరెక్ట్ గా కావాలంటే కూడా నేను ఇచ్చే ఫోన్ నెంబర్ కి అలా కూడా చేయొచ్చు. మీషోలో మీకు ప్రైస్ కోడ్ ఇచ్చేస్తాను, లేదు మీషో త్రూవే అనుకున్నా కూడా అలా కూడా పర్చేస్ చేసుకోవచ్చు. ఓకే, ఇదిగోండి మీషో ప్రొడక్ట్స్. ఇది లెహెంగా, ఇక్కడ దీనికి ఇలా ఇలా వచ్చింది. ఈ దుప్పట్టాకి కొన్ని కొంచెం బిగ్ సైజ్ అండ్ కొంచెం చేంజెస్ ఉన్నాయి. సో ప్రైస్ లో కూడా డిఫర్ ఉండొచ్చు. లాస్ట్ టైం దానికి ఇప్పుడు దానికి ఇదిగోండి. లాస్ట్ టైమే అసలు నేను లాస్ట్ టైం చూపించినప్పుడు దాంట్లో కలర్స్ కలర్స్ అని అడిగారు, కొంచెం లేట్ అయిపోయింది. ఇప్పుడు కొంచెం హెవీ కొంచెం ప్రైస్ పెరిగి వచ్చాయన్నమాట, ఎందుకంటే కొంచెం డిఫరెన్సెస్ ఉన్నాయి. బిగ్ సైజ్ లో ఉన్నాయి అండ్ మనకి దుపట్టా దగ్గర కింద మళ్ళీ చెమ్కి ఐ మీన్ సిల్వర్ దాంతో వీవింగ్ చేసి అలా ఉంది. ఇది దుపట్టా, బాగుంది కదా దుపట్టా కలర్. ఇది లెహెంగా, ఓకే అండ్ హాఫ్ దుపట్టా కూడా, ఎందుకంటే ఇది హాఫ్ శారీ దుపట్టా కదా వస్తుంది. మనకి ఇదే హాఫ్ శారీ దుపట్టా బయట తీసుకుంటే మనకి మినిమం 800 అయితే వీ నీడ్ టు స్పెండ్ ఈ ఫ్యాబ్రిక్ అయితే. అది కూడా నేను ఎలాంటి షాప్ లో చెప్తున్నా, శ్రీనివాస అలాంటి షాప్స్ లో తక్కువ రేట్ ఉండే షాప్స్ లోనే నేను 800 కి చూసా. ఇంకా బయట అయితే ఇంకా వేరే షాప్స్ లో అయితే 1200 ఉంటుంది. ఇదే దుపట్టా 1200 ఉంటుంది. సో దాన్ని బట్టి మీరు లెహెంగా సెట్ దుపట్టా మొత్తం, అది కూడా ఇట్లా కర్వీ బార్డర్స్ తో వచ్చి పైన కింద ఫోర్ సైడ్స్ కర్వీ వచ్చింది సార్. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద కలర్. ఇది వచ్చేసి రెడ్డిష్ పింక్ అండి, అందుకే ఒక మీకు రెడ్ కనిపిస్తుంది, ఒక యాంగిల్స్ లోనేమో పింకిష్ కనిపిస్తుంది, రెడ్డిష్ పింక్ అనమాట. కానీ బాగుంటుంది, అట్రాక్టివ్ ఉంటుంది. సో ఇంకో కలర్ వచ్చేసి మీరు కలర్స్ కలర్స్ అని అడిగారు, గ్రీన్ వచ్చింది, గ్రీన్ కూడా వచ్చింది. గ్రీన్ కి మెరూనిష్ రెడ్, అది పింకిష్ రెడ్, బ్లూ బ్లూ కి పింకిష్ రెడ్, ఇది గ్రీన్, గ్రీన్ కి మెరూనిష్ రెడ్. చూడండి దుపట్టాలో డిఫరెన్స్ తెలుస్తుంది. వావ్ ఇంత బాగుంది కదా కలర్స్. దుపట్టాస్ లో ఈ షైనీ కలర్స్ ఉండేసరికి అట్రాక్టివ్ కనిపిస్తున్నాయి. ఇది గ్రీన్, సో ఆల్మోస్ట్ సిమిలర్ కాబట్టి ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ ఏం లేదు. కింద మనకి క్యాన్ సపరేట్ అవసరం లేదు, బికాస్ బార్డర్ లోనే గట్టిగా ఇలా వస్తుంది, అవసరం లేదు. లైనింగ్ క్లాత్స్ కూడా నేను చూపించా కదా ఫస్ట్ దానికి, ఇదిగోండి అన్నిటికీ ఇలాంటి టైప్ ఆఫ్ లైనింగ్ క్లాత్ వచ్చేస్తుంది. ఇది కూడా 2XL వరకు వస్తుంది చూడండి. ఓకే దుపట్టా వచ్చేసి దిన్ సెట్ దుపట్టా వచ్చేసి ఈ కలర్ చూపిస్తాను, కలర్ అర్థమవుతుంది. సో సూపర్ వచ్చాయి, ఇదిగోండి ఈ కలర్ దుపట్టా. ఓకే ఒక్కసారి మీకు ఆ దుపట్టా ఈ దుపట్టా రెండు ఒక్కటి దగ్గర పెడతాను కలర్ డిఫరెన్స్ తెలియడానికి. ఇది వచ్చేసి గ్రీన్ లెహెంగా విత్ మంచి మెరూనిష్ రెడ్ దుపట్టా. ఓకే ఇదిగోండి, ఓకే సో ఇలా వస్తుంది. నేను సపరేట్ గా ఎక్స్ప్లెయిన్ ఎందుకు చేయట్లేదు అంటే ఆల్మోస్ట్ అన్నిటికీ సేమే కదా, అందుకు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. సో ఇది దుపట్టాస్ క్వాలిటీ అన్ని బాగున్నాయి. సో నేను మీకు ఇంకో కలర్ దుపట్టాతో పేరప్ చేసి చూపిస్తాను. ఇంకోటి వచ్చేసి మీకు దీంట్లో బ్లౌజ్ చూపించాలి, బ్లౌజ్ ఇదిగోండి. బ్లౌజ్ కూడా మనకి సేమ్ ఇదే కలర్ వచ్చేసి హ్యాండ్స్ మీద వర్క్, ఓకే షైనీ ఫ్యాబ్రిక్ వస్తుంది. దుపట్టా అండ్ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ మంచి ఇదే సిల్క్ ఫ్యాబ్రిక్ అనమాట, షైనీ ఫ్యాబ్రిక్, ఇలా వర్క్ వస్తుంది. చెప్తున్నాను కదండి నెక్ పరంగా అయితే నేను వీడియోలో స్టార్టింగ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తా వీటిని ఎలా స్టిచ్ చేయించుకోవాలనేది. నెక్ ఇలా వస్తుంది, ఓకే దిస్ ఇస్ ద ఫ్యాబ్రిక్ ఫుల్ లెహెంగా, ఓకేనా. బ్లూ దానికి వచ్చిందేమో పింకిష్ రెడ్, పింకిష్ రెడ్, ఇది గ్రీన్ దానికి వచ్చిందేమో మెరూనిష్ రెడ్, డిఫరెన్స్ ఉందన్నమాట. సో ఇది వచ్చేసి మా పాపకు తీసుకున్నాను కదా లెహెంగా, దానికోసం అని నేను తన కోసం ఒక సెట్ తీసుకున్నాను, 1350 సెట్ అనమాట. ఇది ఆన్లైన్ జ్యువెలరీ సెల్లర్ పివిఎస్ ఫ్యాషన్ వరల్డ్. సో ఇదిగోండి పివిఎస్ ఫ్యాషన్ వరల్డ్, ఇది చూపిస్తాను నెక్లెస్. ఈ అంటే ఈ డ్రెస్ తనకు ఒక సిచ్యువేషన్ ఉంది అప్పుడు వేసుకోవడానికి, సో వేసుకున్న పిక్చర్స్ అనేవి యాడ్ చేయనియట్లేదు. లాస్ట్ టైం అంటే కుట్టించాక అప్పుడే షేర్ చేయండి మమ్మీ అని, సో సారీ నేను అప్పుడు షేర్ చేస్తాను. ఇదిగోండి ఈ సిల్వర్ వచ్చిందా, సిల్వర్ అండ్ ఈ కలర్. సో ఇలా క్రిస్టల్స్ దాంతో పేరప్ చేస్తే కూడా బాగుంటుంది. ఇది వచ్చేసి పివిఎస్ ఫ్యాషన్ వరల్డ్ అనమాట, పివిఎస్ ఫ్యాషన్ వరల్డ్ లో తీసుకున్నాను. 1350 ఎంతో పడింది. నేను కింద డిస్క్రిప్షన్ లో జస్ట్ వీళ్ళ ఫోన్ నెంబర్ ఇచ్చేస్తాను, మీకు ఇఫ్ ఇంట్రెస్టెడ్ జస్ట్ వాళ్ళకి వాట్సాప్ చేసి చూడండి. లేటెస్ట్ లేటెస్ట్ కలెక్షన్స్ అనేవి వస్తూనే ఉంటాయి, ఉందో లేదో జస్ట్ ఒకసారి చెక్ చేసుకోండి. 1350 విక్టోరియన్ పాలిష్ వచ్చి ఇదిగోండి సిల్వర్ ఇలా గోల్డ్.
సో ఇలాంటి లెహెంగాస్ కి ఈ టైప్ ఆఫ్ జ్యువెలరీతో పేరప్ చేసి వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకేనా, ఇదిగోండి. సో ఇప్పుడు ట్రెండ్ ఇలా విక్టోరియన్ టైప్ సిల్వర్ టైప్ జ్యువెలరీ ఇది ఇలా మ్యాచ్ అయింది కదా, గ్రీన్ గ్రీన్ ఇది. సో ఈ దీని రిలేటెడ్ నేనైతే ఫోన్ నెంబర్ ఇచ్చేస్తాను. ఇదండి నా వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. లెహెంగాస్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి, మీరు మీషోలో నేను కోర్స్ ఇస్తే అలా కూడా పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, అండ్ ప్లీజ్ ఒక లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.